మనం కలిగి ఉండాలి కాబట్టి ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ క్రిస్మస్ అనేది నమ్ముతున్నారని నేను వెరిగి ఉన్నాను క్రిస్మస్ అనేది నమ్ముతున్నారని నమ్ముతున్నాను గట్టిగా మేము చెప్తారా మీరు క్రిస్మస్ నమ్మట్లేదా క్రీస్తు జన్మించాడని మీరు నమ్మట్లేదా చరిత్ర నమ్ముతుంది ప్రైజ్ లార్డ్ కానీ మన దేవుడు చరిత్రలో దేవుడు కాదు దేవుడు నిన్న నేడు నిరంతరము యాకరీతుకున్న దేవుడు మన ప్రభువు హల్లెలూయా కాబట్టి ప్రియమైన వారలారా ఒక నిజమైన క్రిస్మస్ చేసేటువంటి సభ్యులు ఉన్నారు ఒక అబద్ధపు క్రిస్మస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రైజ్ లార్డ్ ఒక నిజమైన ఆరాధన చేసే వారు ఉన్నారు ఒక అబద్ధపు ఆరాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒకరు యథార్థమైన హృదయముతో యథార్థమైన హృదయముతో ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు కొందరు వ్యర్థముగా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఏదో ఒక దానికి చెందిన దానవు చెందిన వాడవై ఉంటావు అయితే నువ్వు యథార్థముగా దేవుని ఆరాధిస్తూ ఉండొచ్చు లేక నువ్వు వ్యర్థముగా దేవుని ఆరాధిస్తూ ఉండొచ్చు హల్లెలూయా నువ్వు నిజమైన క్రిస్మస్ చేస్తూ ఉండొచ్చు లేక ఒక అబద్ధ క్రిస్మస్ ను చేస్తూ ఉండొచ్చు హల్లెలూయా ఈ రాత్రికాల సమయంలో నువ్వు చేసేది నిజమైనదేనా అనే ప్రశ్న వేసుకోవాలి ప్రైజ్ లార్డ్ కాబట్టి పిల్లలారా ప్రపంచమంతా క్రైస్తవులు అందరూ 2000 సంవత్సరాల క్రితము జన్మించిన యేసుని ఈరోజుకి కూడా ప్రతి సంవత్సరము కూడా క్రీస్తు నేడు పుట్టెను అంటున్నారు క్రీస్తు నేడు పుట్టెను అనే మాట కాదు క్రీస్తు మన కొరకు పుట్టెను హల్లెలూయా క్రీస్తు మన కొరకు పుట్టెను హల్లెలూయా ఎందుకు పుట్టాడు ఆయన ఆయన నిన్ను నన్ను రక్షించిన కొరకు పుట్టాడు ఆయన ప్రైజ్ ది లార్డ్ ఎందుకంటే మనం పాపులుగా జీవించి పాపులుగా మరణించడానికి ఆయన పుట్టలేదు కానీ ఆయన మన రక్షించిన కొరకు పుట్టాడు ఆయనలో ఒక రక్షకుడు ప్రైజ్ ది లార్డ్ అయితే పిల్లారా ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు పుట్టాడు ఎందుకు పుట్టాడు పుట్టిన ఆయన ఏమై ఉన్నాడు ఆ పుట్టిన స్థలం ఏమై ఉన్నది ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకోబోతా ఉన్నాం ప్రైజ్ ది లార్డ్ యేసు ప్రభు పుట్టారనేది నిజం ఆయన మరణించి సమాధి చేయబడి సమాధిని జయించి మూడవ దినాన తిరిగి లేచాడు అనేది కూడా నిజమై ఉన్నది ప్రైజ్ ది లార్డ్ కాబట్టి యేసుక్రీస్తు నిజమై ఉన్నాడు యేసుక్రీస్తు కట్టు కథ కాదు అది ఒక కల్పిత కథ కాదు అది చరిత్ర క్రీస్తు శకము క్రీస్తు పూర్వము హల్లెలూయా కాలానికే ఆయన సూచన కాబట్టి యేసుక్రీస్తుని ఆయన పుట్టలేదు అని చెప్పగలిగిన మనిషి భూమి మీద ఎవరునూ లేరు యేసు క్రీస్తు పుట్టాడన్నది ఏ మతమైనా ఏ జాతైనా ఏ చరిత్రకారుడైనా యేసు క్రీస్తు పుట్టాడు అనేది నమ్మవలసి ఉన్నది హల్లెలూయా అంత మాత్రమే కాదు పిల్లారా ఆయన తిరిగి లేచాడు అనేది కూడా నమ్మవలసి ఉంది ఎందుకంటే యేసు క్రీస్తు సమాధి మాత్రమే ఖాళీ సమాధి ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఆయన కాబట్టి లోకమంతా యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు యేసుక్రీస్తు జన్మదినం జరపడంలో తప్పేమీ లేదు ఆయన పుట్టాడు నేడు పుట్టలేదు ఆయన మన కొరకు పుట్టాడు ఆయన మన కొరకు చనిపోయాడు ఆయన మన కొరకు తిరిగి లేచాడు ఆయన మన కొరకు పరలోకానికి వెళ్ళాడు మన కొరకు పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు ఒకరోజు మనం తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా వచ్చి మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు హల్లెలూయా క్రైస్తవులకు ఒక ధైర్యం అండి క్రైస్తవులకు ఒక నిరీక్షణ అండి క్రైస్తవులకు ఒక విశ్వాసం ఉందండి ఎందుకంటే క్రైస్తవుడు మరణించిన మరలా సజీవుడిగా బ్రతుకుతాడు
కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన మృతులను సజీవులుగా చేశాడు హల్లెలూయా చనిపోయిన వారిని లేపాడు చనిపోయి సమాధిలో కుళ్ళిపోయిన లాజరుని లేపాడు ఆయన పుట్టుగుడ్డి వాడికి చూపునిచ్చాడు మగవాడికి మాటనిచ్చాడు చెవిటి వాడికి చెవిటి వినికిడిచ్చాడు కుష్టి రోగిని బాగు చేశాడు పక్షవాయు గలవాడు బాగు చేశాడు రక్తస్రావం గల స్త్రీని బాగు చేశాడు ఆయన గొప్ప దేవుడు అండి ఆయన గొప్ప దేవుడు ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన చేసిన కార్యములు ఆయన గురించి రాయాలనంటే సముద్రమంతా ఇంకు శిరాగా తీసుకున్నా ప్రతి చెట్టు ఒక కలముగా తీసుకున్నా ఆకాశమంతా కాగితముగా మలిచిన ఆయన గురించి సముద్రం ఇంకు అయిపోద్ది అంటండి సముద్రంలో నీరు సరిపోదు ప్రతి వృక్షము యొక్క చెట్టు సరిపోదు ఆకాశము కూడా సరిపోదు అదే భక్తుడైన యోహాన్ చెప్తున్నాడు ఆయన గురించి రాయాలనంటే అసలు ఈ భూలోకమే పట్టదు అన్నాడు ప్రైజ్ లార్డ్ ఆయన గురించి రాయడానికి ఈ లోకమే సరిపోదు ప్రియులారా అటువంటి గొప్ప దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా లోకానికి ఒక మానవ మనిషిగా ఆయన ఎందుకు వచ్చాడు ప్రైజ్ లార్డ్ ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నేను క్రిస్మస్ సందేశాన్ని చెప్పాలని ఆశపడుతున్నా గట్టిగా మేము చెప్పండి ఈరోజు నిజమైన క్రిస్మస్ గురించి చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను ప్రైజ్ లార్డ్ ఈ క్రిస్మస్ లో డాన్సులు లేవు ఈ క్రిస్మస్ లో స్టార్స్ లేవు హల్లెలూయా ఈ క్రిస్మస్ లో లైటింగ్స్ లేవు ఈ క్రిస్మస్ లో వాయిద్యాలు లేవు ఈ క్రిస్మస్ లో వేదిక లేదు హల్లెలూయా ఈ క్రిస్మస్ లో ఆకర్షణీయమైనది ఏది లేదు కానీ క్రిస్మస్ లో నిజమైన క్రీస్తు ఉన్నాడు నిజమైన దేవుడు ఉన్నాడు ప్రైజ్ ది లార్డ్ కాబట్టి మనం నిజమైన క్రీస్తును ఆరాధిస్తున్నాం ఒక చక్కని పాట మరి నాతో కలిసి పాడగలరో లేదో నాకైతే తెలియదు కానీ గుడిగోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు సోదరు సామెలకు వచ్చే పాట గుడిగోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడు బడి బండలలో లేదు దైవము మైకి తీసుకు పాడదాం అందరం ఆయనతో కలిసి పాడదాం గుడిగోడలలో లేడు దేవుడు గుండి గుడిలో ఉన్నాడు చూడు గుడిగోడలలో లేడు దేవుడు గుండి గుడిలో ఉన్నాడు చూడు బడి బండలలో లేడు దైవము బ్రతుకు బడిలో ఉన్నది చూడుము ఆత్మస్వరూపి నీలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించుము ఆత్మస్వరూపి నీలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించుము గుడిగోడలలో లేడు దేవుడు గుండి గుడిలో ఉన్నాడు చూడు బడి బండలలో లేదు దైవము బ్రతుకు బడిలో ఉన్నది చూడుము ఆత్మస్వరూపి నీలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించుము వృత్తులు పేరిట కులము వచ్చింది దేవుని పేరిట మతము పుట్టింది కులవెలి మతబెలిమ మతబలి దైవం దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఎక్కడ ఉన్నాడు గుడి గోడలలో దేవుడు లేడు ఏ గుడిలోనూ దేవుడు లేడు ఈ రాత్రి నుంచి చెప్పబోయే విషయం అదే ఏ గుడిలోనూ దేవుడు లేడు మన దేవుడు ఆకాశము సింహాసనం ఆయనకి ఆయనకి భూమి పాదపీఠము ఆయన కొరకు ఎలాంటి మందిరం మీరు కట్టగలరు
ఈరోజు క్రైస్తవులు మా దేవుడు గుడిలో ఉన్నాడు అనుకుంటున్నారు. నిజమైన దేవుడు గుడిలో లేడు. నిజమైన దేవుడు నీ గుండె గుడిలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో నిజమైన దేవుడు గుడిలో లేడు. అది ఎవరికైనా వర్తిస్తుంది, ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపుడు. హల్లెలూయా. మానవాన్ని రక్షించడానికి దేవుడే మానవుడిగా శరీరధారిగా వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద మానవుడిగా సంచరించాడు. ఇప్పుడు మానవ దేహములైనటువంటి ఆయన కుమారులు కుమార్తెలు జీవిస్తున్నాడు. ఆయన ఆయనకు ఒక మందిరము ఆయన కట్టలేదు. హల్లెలూయా. యేసు ఎన్నడూ ఒక మందిరము కట్టలేదు. ఆయన అన్నాడు, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినముల్లో మళ్ళా ఈ మందిరం లేపుతానన్నాడు. అది ఆయన శరీరం అని గుడారము గుచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాను నేను, అపోస్తలు అన్నాడు చర్చిలు కట్టలేదు, అపోస్తలు అన్నాడు గురువులు కట్టలేదు, సంఘములు కట్టారు. హల్లెలూయా. సంఘము అంటే మర్మయుక్తమైన క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. అది అపోస్తలులు ఎక్కడ గుడులు కట్టలేదు, మందిరాలు కట్టలేదు. వారి గృహాలే ఆలయములుగా ఉన్నాయి, వారి దేహములే ఆలయములుగా ఉన్నాయి. రాను 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 క్రైస్తవ ప్రపంచము గుడులు కట్టే పనిలో పడింది, మందిరాలు కట్టే పనిలో పడింది. చివరికి దేవుడిని మందిరములో నుండి బయటికి గెంటేసే కాలం వచ్చింది. ప్రైస్ లార్డ్. అందుకే నేను ప్రేమతో చెప్తున్నాను, ఈ రాత్రి క్రైస్తవులకే కాదు ఎవరికైనా స్వరాన్ని వినే వాళ్ళకి చెప్తున్నాను, నిజమైన దేవుడు గుడిలో లేడు. ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉండాలని ఆశిస్తున్నాడు ఈ రాత్రి నువ్వు తెలుసుకుంటే నువ్వే ఒక దేవుని ఆలయముగా మారిపోతావు. హల్లెలూయా. నువ్వే ఒక ఆరాధన స్థలంగా మారిపోతావు. దేవుడే నీలో నివసిస్తాడు, దేవుడే నీలో సంచరిస్తాడు, దేవుడే నీలో ఉండి మాట్లాడతాడు. అది క్రైస్తవులకి తెలియట్లేదండి, క్రైస్తవులకి తెలియట్లేదండి. క్రైస్తవులు అనుకుంటున్నారు గుడిలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. ఎందుకంటే క్రైస్తవులు కూడా దేవుడు లేని మతాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఏ మతములో దేవుడు లేడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, పరమాత్ముడై ఉన్నాడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఏ రూపంలోనూ మనం కొలవలేము, ఏ విగ్రహంలోనూ మనం ఆయన కొలవలేము. ఎందుకంటే భూమి ఆకాశము సృష్టిన సృష్టికర్తనే దేవుడు ఆయన. ఆయన మనుషుల చేతి పట్టుమలతో ఆయన ఆరాధించబడలేడు. అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రత్నాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, మన దేవుని ఏ రూపములోనూ మనం చేయలేము. సృష్టికర్తని దేవుని ఏ రూపంలోనూ చేయలేము. కాబట్టి రాత్రి ఆ దేవాతి దేవుడు, సృష్టికర్తని దేవుడు, భూమి ఆకాశము సృష్టించిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఒక శిశువుగా వచ్చాడు. ఒక 2 లేఖనాలు చదివి ఈ కాలపు గడియ వర్తమానములో నుండి నేను కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నా. యెషయా గ్రంథము 7:14 యెషయా గ్రంథము 7:14 మనం చదివినట్లయితే దేవుని వాక్యం ఎలా చెప్తా ఉంది, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, కన్యక గర్భవతి అయి, స్త్రీ గర్భవతి అయి కాదండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనే మాటకి కిందన దేవుడు మనకు తోడై ఉన్నాడని రాయబడింది. కానీ యెషయా గ్రంథము 8:10 ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఆలోచన చేసుకునినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అనే మాటకి గాడ్ విత్ అస్ అనగా దేవుడు మాతో ఉన్నాడు. దేవుడే మానవుడిగా వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు,
సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం ఇది కంఠత వాక్యము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదేమి కానవాలు, ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పెను. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రభువైన మీ దేవుడు. మీ దేవుడు ఎక్కడున్నాడు? ఒక శిశువు పత్తి గొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొన్నట్టు మీరు చూచేదారు. సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశం చూసిన దేవుడు, ప్రభువైన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక కన్య మరియా అనబడుతున్న ఒక కన్యక ద్వారా జన్మించినట్టు ఆయన ఆ పుట్టిన శిశువు ఎవరంటే ప్రభువైన క్రీస్తు. ఒక పొత్తి గొడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉన్నాడు. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయంలో దేవా ఈ నర్సపుర పట్టణ ప్రాంతంలో నిజమైన క్రైస్తవ్యం, నిజమైన ఆరాధన ప్రభువా సత్యాన్ని బోధించడానికి మమ్మల్ని ఈ స్థలాన్ని తోడుకొచ్చాం. మేము ఎవరిని విమర్శించడానికి, ఎవరిని తప్పు పట్టడం మేము ఇక్కడికి రాలేదు. కానీ నిజమైనది ఒకటే ఒకటి ఉంది ప్రభువా, భూమి ఆకాశాలు గతించిన నీ మాటలను గతించమని చెప్పావు ప్రభువా. నీ వాక్యమే సత్యమన్నాయి. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడవు నాయన. నిజమైన మారు మనసు, నిజమైన తిరిగి జన్మించిన కొత్త జన్మ, పరిశుద్ధాత్మ నింపుదల మీరు మాకు అనుగ్రహించండి. 2022వ సంవత్సరం అంతా నీ దయలో నీ కృపలో మమ్మల్ని కాపాడో ప్రభువా. మరొక సంవత్సరం ఆ జీవితం ఎలా ఉంటుందో మాకు తెలియదు ప్రభువా. రాబోయే కాలం ఎలా ఉంటుందో మాకు తెలియదు ప్రభువా. మరొక నూతన సంవత్సరం ఎదుర్కొంటామనేది మాకు తెలియదు ప్రభువా. దేవా ఈ దినము ప్రభువా మా జీవితాలు సంపూర్తిగా నీకు సమర్పించబడి ప్రభువా, మా జీవితాలు నిజంగా మారు మనసు పొంది ప్రభువా. యేసుక్రీస్తు రక్తంలో మీకు కడగబడి, యేసుక్రీస్తు నామమును ధరించుకొని ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపబడిన ఆయన ఆ బాధని మొదలుపెట్టి నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయండి. ఈ రాత్రి ఈ శబ్ద యంత్రం ద్వారా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ మార్గంలో త్రోవలో వెళుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండలేదని ప్రభువా వారు చెప్పుదురు గాక ప్రభువా. వారి హృదయములను నేత్రములు తెరబడును గాక ప్రభువా. ఈ రాత్రి అనేకలకి ఇది దీవెనకరముగా ఆశీర్వాదకరముగా 2022వ సంవత్సరము మరుపురాని కుడికగా ప్రభువా ఈ కుడికి జరిగించి మీరు గొప్ప దేవుడిగా మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా ఆమేన్ చేద్దాం. దద్దరిల్లాలి ఇక్కడ. రాత్రి అలాగే కూర్చోండి. ఈ రాత్రి మీ శబ్దము, మీ స్వరము అనేకులు కనబడాలి. నాకు ఎన్నో పాటలు పాడాలని అనిపిస్తుంది, కానీ నేను పాటగాన్ని కాదు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఎన్నో పాటలు ప్రభుని స్తుతించాలని అనిపిస్తుంది, ఎంతగానో దేవుని ఘనపరచాలని అనిపిస్తుంది నాకు. ఈరోజు నిజంగా ఇక్కడ వాయిద్యాలు లేకపోవటము ఇది దేవుని చిత్తము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ స్టేజ్ లేకపోవటం దేవుని చిత్తము. ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ లేకపోవడం దేవుని చిత్తము. ఇక్కడ కొన్ని నక్షత్ర స్టార్స్ లేకపోవడం దేవుని చిత్తము. కానీ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యం ఇక్కడ ఉంది. ఈ రాత్రి నేను చెప్పే మాటలు అద్భుతమైన మాటలు ప్రియులారా, అద్భుతమైన మాటలు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు నేను చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా మీకు అనిపించవచ్చు, చాలా అద్భుతమైన మాటలు మీరు వినబోతా ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడని, దేవుని వాక్యము ద్వారా ఒక్క హృదయమైన కదిలించబడతాదని, ఒక్కరైనా నేను దేవుని కొరకు బ్రతకాలి, ఆయన వాక్య ప్రకారం జీవించాలని ఒక్కరైనా దేవుని ఎదురు తీర్మానం చేసుకుంటారని నేను ఆశపడతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ నర్సపుర పట్టణం, ఈ గొప్ప పట్టణము ఎంతో క్రైస్తవ్యము, ఎంతో క్రైస్తవ క్రైస్తవ్యాన్ని
చాటించబడిన స్థలముగా ఉంది. ఎందరో గొప్ప గొప్ప దైవ సేవకులు, ఎందరో గొప్ప గొప్ప దైవజనులు ఈ ప్రాంతాన్ని ఎంతో ఆశతో వారి కన్నీటి ద్వారా, వారి మోకాళ్ళ ప్రార్థన ద్వారా, వారి యొక్క యథార్థత ద్వారా ప్రభు సువార్త ప్రకటించారు. హల్లెలూయా. ఇందాక మధ్యాహ్న కాల సమయం ఒక ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి నేను వెళ్ళాను. ఒక ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు వచ్చి వారి చర్చ్ యొక్క ఆర్చి భవనం, అంటే ఆర్చ్ అంటే ఆ శిఖరం కడుతున్నారు, ఆర్చి కడుతున్నారు, ఒక గోపురం కడతా ఉన్నారు. ఆ గోపురం మీదకి వారు కొన్ని పేర్లు చెక్కించడానికి ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర కొన్ని కటింగ్ల కోసం వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వారి చర్చ్ ఇనాగ్రేషన్ లేకపోతే చర్చ్ యొక్క స్థాపితం అని ఒక డేట్ వేసుకొచ్చారు. వారి చర్చ్ యొక్క స్థాపితం ఎప్పుడు అన్నారంటే 12/12/2012 అని రాయించుకోవడానికి వారు మొత్తం డీటెయిల్ ఇచ్చేశారు. ఇస్తే అదే సమయం నేను అక్కడే ఉన్నాను, ఆయన వచ్చాడు. స్థాపితం అన్న కాడ నేను ఆయన సూటిగా ప్రశ్న వేశాను. ఏమని ప్రశ్న వేశానంటే, సార్ మీ సంఘాన్ని స్థాపించింది ఫలానా సేవకుడు, అవునండి అన్నాను. అవునండి. మరి ఈ డేట్ ఎందుకు వేశారు అన్నాను నేను. ఒకవేళ మీరు ఈ డేట్ వేయాలనుకున్నట్లయితే పునర్స్థాపితం అని పెట్టండి, పునర్స్థాపితం అని పెట్టండి, అంటే మరలా తిరిగి స్థాపించబడిందని పెట్టండి అన్నాను. ఆ 12 ఎగిరిపోయింది, ఆ 12 ఎగిరిపోయింది, ఆ 2012 ఎగిరిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 24/11/1976 వెళ్ళింది. ప్రైజ్ లార్డ్. అంటే ఆ క్షణములో ఆ స్థలములో మా ఇరువురు కలుసుకోవడం అనేది దేవుని యొక్క ముందు ప్లాన్. హల్లెలూయా. ఎందుకంటే ఒక మనిషి అంత త్వరగా అంత సరైన డిసిజన్, సరైన నిర్ణయం తీసుకున్నాడనంటే అది నిజంగా ఆ వ్యక్తిని నేను అభినందించాను. వెంటనే వారి తల్లికి ఫోన్ చేశాడు, ఆ స్థాపించిన వాని యొక్క కుమార్తెకు. ఇతడు మనవడు, స్థాపించిన వాని యొక్క మనవడు. ఆ స్థాపించిన వాని కుమార్తె ఈ యవనస్తుడి యొక్క తల్లి ఫోన్ చేసి, అమ్మ తాతయ్య ఎప్పుడు ఈ సంఘాన్ని స్థాపించాడంటే వాళ్ళ అమ్మ చెప్పింది 1976 నవంబర్ 24. ప్రైజ్ లార్డ్. నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఈనాడు వచ్చి మేము సేవకులము, మేము బోధకులము, ఈ సంఘం మాది, ఈ సంస్థ మాది, ఈ సంఘమా నాది అని చెప్తున్నారు. కాదు, మీ పితరులు, మీ మూల పురుషులు, మీ తండ్రులు వారు కన్నీటితో కట్టిన సంఘం అది, వారి మోకాల ప్రార్థన ద్వారా కట్టిన సంఘం అది. ఆ సంఘములో ఒకప్పుడు పరిశుద్ధాత్మ అల్లాడింది, అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కానీ ఈరోజు సంఘాలు ఏమైపోయినాయి అంటే ఆ మూల పునాది మీద నిలబట్టడానికి బదులుగా నవనాగరికమైన లోక సంబంధమైన లోక కార్యకలాపాలతోటి సంఘాలు నిండిపోయి సంఘాలలో ఆత్మీయత లేకోకుండా, పరిశుద్ధత లేకుండా, వాక్యపు గద్దెంపు లేకోకుండా సంఘాలన్నీ ఎలా అయిపోయినాయి అంటే నులివెచ్చని స్థితికి జారిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజముగా ఈ నర్సపుర పట్టణంలో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప ప్రార్థనా పరులు, గొప్ప త్యాగము చేసిన వారు, తమ రక్తాన్ని కూడా ఒలికించిన వారు, తమ జీవితాన్ని సమర్పించుకొని ఉన్నా లేకున్నా దేవుని కొరకు నిలబడిన ఎందరో దైవజనులు స్థాపించిన సంఘాలు నేటి దిన అన్న అవి నులివెచ్చని రాజకీయ సంఘాలుగా మారిపోయినాయి. అందుకే దేవుడు ఈ పట్టణానికి ఒక నిజమైన సువార్త, ఒక సత్యమైన సువార్తను తిరిగి మరలా ప్రజల యొక్క పునాదుల మీద నిలబడాలని దేవుడి వర్తమానాన్ని పంపించాడు, ఈ కడి వర్తమానాన్ని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ కాలపు ప్రవక్త విలియం మారియన్ బ్రెన్హాం ఒక కొత్త సిద్ధాంతాన్ని, ఒక కొత్త బోధన పట్టి రాలేదు, కానీ మన పితరులు దేని కొరకు నిలబడ్డారు, మన తండ్రులు దేని కొరకు నిలబడ్డారు, మన ఆది అపోస్తలులైనటువంటి ఆ గొప్ప తండ్రులు దేని కొరకు నిలబడ్డారు, ఆ తండ్రులు తట్టు
విశ్వాసముతో తిప్పడానికి దేవుడి కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త మనల్ని ఎటువైపు తిప్పాడంటే ఓ పిల్లలమైన మనలను తండ్రుల యొక్క మూల విశ్వాసం వైపు తిప్పాడు. ఆది అపొస్తలుల బాధ ఎదుగు తిప్పాడు, నిజమైన మారు మనసు ఎదుగు తిప్పాడు, నిజమైన బాప్తిసం దగ్గర తిప్పాడు, నిజమైన పరిశుద్ధాత్మకు నింపుదల దగ్గర తిప్పాడు, నిజమైన క్రైస్తవం ఎదుగు నడిపించాడు. ఈరోజు చాలా మందికి అభిప్రాయం ఏంటంటే వీళ్ళు బ్రహ్మమేట్స్, వీళ్ళు బ్రహ్మని దేవుడు అంటారు, బ్రహ్మని క్రీస్తు అంటారని చాలా మంది అపోహ పడుతున్నారు. మేము బ్రహ్మమేట్సము కాదు, బ్రహ్మ మా దేవుడు కాదు, బ్రహ్మ క్రీస్తు కాదు. ఈ గడియ లోకానికి పంపిన ప్రవక్త, సత్యాన్ని ప్రకటించమని పంపించిన ప్రవక్త. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు విలియం బ్రహ్మం గురించి చెప్పగానే చాలా మంది అభ్యంతర పడడానికి, చాలా మంది ఇష్టానుసారంగా మాట్లాడడానికి గల కారణం, ఆనాడు సంఘ సంస్థలు ఏ విధంగా లూథర్ బాప్టిస్ట్ పెంతెకోస్ ప్రెసిడెంట్ అవి ఇవన్నీ మారిపోయినాయో, నేటి వర్తమానాన్ని కూడా ఒక సంస్థగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను అనుకుంటున్నాను, నేనైతే నమ్ముతున్నాను, నా ఊపిరి ఉన్నంత వరకు, నా జీవితం ఉన్నంత వరకు, నా జీవితంలో ఎన్నడూ ప్రవక్త వర్తమానం ఒక సంస్థగా మారనివ్వను, నా పరిచర్యలో మారనివ్వను. బ్రహ్మ ఎన్నటికీ ఒక సంస్థ నాయకుడు కాదు, బ్రహ్మ ఎన్నటికీ ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డవాడు కాదు, బ్రహ్మ వాక్యానికి కట్టుబడ్డవాడు, సత్యము కొరకు కట్టుబడ్డవాడు. కాబట్టి ప్రవక్త బ్రహ్మ ఒక దీనుడైన సేవకుడు, ఒక సామాన్యమైన దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే విలియం బ్రహ్మ అనగానే రెవరెండ్స్, రైట్ రెవరెండ్స్ బిషప్గా లెక్కేస్తున్నారు. విలియం బ్రహ్మ ఎన్నడూ రెవరెండ్ అని పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆ కాలంలో గౌరవార్థముగా రెవరెండ్ అని పిలుస్తుంటే ప్రవక్త బ్రహ్మ గారు కూడా ఆ రెవరెండ్ అని పిలుస్తుంటే ప్రవక్త చెప్పాడు, దానికి నేను అర్హుణ్ణి కాదు అన్నాడు. రెవరెండ్ అని పిలవడానికి, పూజనీయుడని పిలవటానికి కానీ మనం భయపడదగిన మనుషుడిగా నేను ఉండాలని నేను కోరుకోవట్లేదు, నేను మీ సహోదరుడు అని చెప్పాడు ఆయన. ఈరోజు కొంతమంది వీళ్ళు రెవరెండ్లు అయిపోవడానికి, వీళ్ళు బిషప్లు అయిపోవడానికి విలియం బ్రహ్మను కూడా రెవరెండ్ చేసేస్తున్నారు, విలియం బ్రహ్మను బ్రహ్మను కూడా ఓ సమస్త నాయకుడు చేసేస్తున్నారు, విలియం బ్రహ్మను కూడా ఒక సిద్ధాంతానికి ఒక బందీయుడిగా లెక్కేస్తున్నారు. కాదు, విలియం బ్రహ్మ ఎన్నడూ కూడా వాక్యమే ఒక సిద్ధాంతం అన్నాడు. అందుకే ఆయన అన్నాడు, మాకు బైబిల్ తప్ప వేరే గ్రంథము లేదు. హల్లెలూయా. మాకు క్రీస్తు తప్ప వేరే విశ్వాసము లేదు, మాకు ప్రేమ తప్ప వేరొక చట్టము లేదన్నాడు. ఈరోజు ఆ మాటలని మూలం పడేసేస్తున్నారు మనోళ్ళు. బైబిల్ తప్ప వేరే గ్రంథము లేదు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. మాకు క్రీస్తు తప్ప వేరే సిద్ధాంతం మాకు లేదు, అనగా విశ్వాసము క్రీస్తు తప్ప వేరే విశ్వాసము లేదు, మాకు ప్రేమ తప్ప వేరే చట్టము లేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది కాలపు ప్రవక్త పలికిన మాట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పలేకపోతున్నారు, కానీ విలియం బ్రహ్మం బ్రతికినంత కాలము బైబిల్ పట్టుకునే వాక్యం చెప్పాడు. హల్లెలూయా. విలియం బ్రహ్మం జీవిత కాలం అంతా బైబిల్ తన గుండెల మీద పెట్టి పడుకున్నాడు. ఈ బైబిల్ మీద ఏ పుస్తకం కూడా పైన పెట్టడానికి కూడా అనుమతించలేదు. విలియం బ్రహ్మం ఆ పుస్తకం తీసి కింద పడేసి బైబిల్ దాన్ని పైన పెట్టాడు. ఆ బ్రహ్మం నేను నమ్ముతున్నాను, ఆ బ్రహ్మ విశ్వాసాన్ని నమ్ముతున్నాను. ఈరోజు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకాలుగా బ్రహ్మం పేరు చెప్పుకుని బ్రతికే కాలము కాదు ఇది. చాలా మంది క్రైస్తవులు యేసుక్రీస్తు సిలువను గురించి మర్చిపోయారు. కానీ పౌలు అన్నాడు, యేసు అన్నాడు, నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురిస్తారన్నాడు. మరణం అంటే ఏంటి? సిలువ. హల్లెలూయా. అందుకే ఈరోజు చాలా మంది 63 నుంచే సిలువను గురించి ప్రకటించడం మానేశారు. అర్థం చేసుకోనండి క్రైస్తవ సంఘమా, అర్థం చేసుకోనండి,
63 నుంచే యేసుక్రీస్తు శిలువను గురించి ప్రకటించడం చాలా మంది మానేశారు. ఎందుకు మానేశారు తెలుసా? వాళ్ళ దృష్టిలో యేసయ్య రెండోసారి వచ్చేసాడని అర్థం వాళ్ళకి. 63లో దేవుడే దిగి వచ్చేసాడనేది వాళ్ళ అభిప్రాయం. అందుకే వాళ్ళు అంటారు, ఆయన వచ్చేసాడు కాబట్టి ఇంకా ప్రభురాత్రి భోజనం ఎందుకు, ఇంకా సువార్త ఎందుకు, ఇంకా యేసుక్రీస్తు రక్తము గుర్చేందుకు? ఈరోజు మీరు మోసపోతున్నారా, ఇతరులు మోసపుచ్చుతున్నారా? చాలా డేంజర్. నువ్వు మోసపోయేదే కాక నీ సువార్తను నీ బోధన వినేవాడిని కూడా నువ్వు మోసపుస్తున్నావు. యేసుక్రీస్తు రెండో రాకడ అయిపోతే మనకి ఇక్కడ పనేముంది. ఎందుకంటే రెండవ రాకడ అనేది జరిగితే, ఆ ఏడవ ముద్ర అనేది విప్పబడితే సమస్త లోకానికి అర్థమన్నాడు ఆయన. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఏంటో నా ప్రియమైన సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు నువ్వు ఎలా నమ్ముతున్నావు, యేసుక్రీస్తు నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? ఈ కాలపు ప్రవక్త చెప్పిన కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నండి. ప్రవక్త 1963 1964 చెప్పిన మాటలు గొర్రెల కాపరులకే ఎందుకు కనబడాలి? వెలుగును ప్రచురింపసేయగల ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. పెట్టుబడులనే వర్తమానము, ప్రైజ్ లార్డ్. ఈ 63-64 చెప్పబడిన కొన్ని సంగతులు మీకు నేను చెప్తున్నా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యోహాను రాసిన సువార్త 1 ఒకసారి చదువుదాం. యోహాను రాసిన సువార్త 1 ఒకసారి చదువుదాం. చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇక నా ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు. ఆయన వెలుగుగా చేయబడిన వాక్యముగా ఉన్నాడు. ఆయనే వెలుగు. కొంచెం వినండి, కొన్ని కొన్ని మాటలకు జాగ్రత్తగా అండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, చేయి విడువకను ఆపత్కాలమున, చేయి విడువకను, యెహోవా నన్ను పొందదియు. దేవునికి స్తోత్రం. యెహోవాయే వెలుగు. ఆమేన్. ఆయనే జీవం, ఆయనే రక్షణ. ఆ గొప్ప యెహోవా, ఆ సృష్టికర్తని యెహోవా, ఆయన వాక్యముగా ఉన్నాడు,
ఆ వాక్యములేముంది, జీవముంది. ఆ జీవం ఏమైంది? లోకమునకు వెలుగైనది. ఆ వెలుగు చీకటిలో సంచరిస్తున్నది, కాని ఆ చీకటి దానిని గ్రహించకున్నది అంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట మీకు నేను చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం, యోహాను రాసిన సువార్త. ఆయనందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే, లోకము వెలుగు లోకములకు వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఎంతమందికి వెలుగు అంటే ఇష్టం లేదు చెప్పండి. ఆ వెలుగు ఎవరు? దేవుడు. ఏదో చూడండి, దొంగోడికి లైట్ అయితే భయమా కాదా? అలాగే ఒక పాపికి వాక్యం అంటే భయం. ఎందుకంటే ఆ వాక్యపు వెలుగులో నీ రహస్య పాపాలు కనబడతాయి. అందుకే బైబిల్ చెప్తుంది, నీ ముఖ కాంతిలో, నీ ముఖ వెలుగులో, నీ ముఖ ప్రకాశములో నా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖను భరించుచునే మా దినములనియు నీ తూర్పులు విడిచితిమి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పిల్లలు, వాక్యము వెలుగై ఉన్నది, చీకటి దానిని వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించింది. దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకూడనట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఈ రాత్రి వెలుగమై ఉన్నది, వాక్యమై ఉన్నది. ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు సంఘానికి వెళ్ళినా ఆ సంఘములో వాక్యం అనే వెలుగుంటే, ఒకవేళ నువ్వు చెడ్డదానువు చెడ్డవాడు అయితే వెంటనే రెండు కార్యాలు జరుగుతాయి. ఒకటి నీ పాపను ఒప్పుకోవటము, లేక ఆ వెలుగును ద్వేషించి నువ్వు బయటికి వెళ్ళిపోవటం. ఈరోజు ఈ గడియ వర్తమానం దగ్గరికి చాలా మంది వస్తారు, చాలా మంది ఆశతో వస్తారు, వెలుగంటే చాలా ఇష్టపడతారు. కానీ ఆ వెలుగులు ఏం కనబడుతున్నాయంటే నీ రహస్య పాపములు కనబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నీ చెడ్డ జీవితం కనబడుతుంది, నీ చెడు కార్యాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావంటే, నీ చెడు జీవితాన్ని విడిచిపెట్టడానికి బదులుగా, నీ తప్పిదాలు విడిచిపెట్టడానికి బదులుగా నువ్వు వెలుగునే ద్వేషిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఒక అపవిత్రమైన కార్యాలు చేసే స్త్రీ కానీ, ఒక చెడ్డ కార్యాలు చేసే పురుషుడు కానీ దేని ద్వేషిస్తారు? ఫిజికల్గా చెప్పండి, భౌతికంగా చెప్పండి. పొరుగువాడి ఇంట్లోకి వెళ్ళేవాడు లైట్ వేసుకుని వెళ్తాడా? కన్నానికి వెళ్ళిన ఎవడైనా లైట్ వేసుకుని వెళ్తాడా? మాట్లాడరేంట, వేసుకుని వెళ్తాడమ్మా? ఆ లైట్లు ఆరిపేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను అంటున్నాను, మనం బల్బులు పగలగొట్టవచ్చు కానీ వాక్యాన్ని పగలగొట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీ చూపు లైట్ పగలగొట్టగలవు, నీ ఇంట్లో బల్బు పగలగొట్టగలవు. ఈరోజు చాలా మంది వాక్యాన్ని సూర్యుడి మీద ఏదో గొడ్డగా పాపాలంటే నీ వల్ల కాదండి, ఇది వాక్యం అండి. ఎందుకంటే ఇది నీ బ్రతుకును మార్చే వాక్యం, నీ జీవితాన్ని మార్చే వాక్యం, నిన్ను వెలుగుగా మార్చే వాక్యము. ఈరోజు మేము వెలిగించబడ్డాం, ఈరోజు మేము వెలిగించబడి కొందరిని వెలిగించాలని ఆశపడుతున్నాం. హల్లెలూయా. మా జీవితాల్లో దేవుడు మాకు ఒక వెలుగునిచ్చాడు, కాబట్టి మేము వెలిగించబడి మిమ్మల్ని వెలిగించాలని మేము ఆశపడుతున్నాం. నువ్వు చీకటిలో ఉన్నావు, పాపం అనే చీకటి నిన్ను వెంపడిస్తుంది. వాక్యం నిజమని తెలుసు నీకు, ఇది సత్యమని తెలుసు, కానీ నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న పాపము వాక్యం మీదకు రాకోకుండా అది నీ వెనక లాగుతా ఉంది. హల్లెలూయా. ఆయనే వెలుగు, ఆ తరములో వారికి ఆయనే వాక్య వెలుగుగా ఉన్నాడు.
ఎందుకనగా ఆనాటి ప్రవక్తలు ఆయన గురించి చెప్పారు. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చాడు. దేవుని యొక్క పలకబడిన వాక్యమునకు తానే బయలుపరచబడి వెలుగని ఆయన చూపించాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుడు వెలుగు కలుగుమని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే వెలుగై ఉన్నాడు. వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగింది పిల్లలు. దేవుడు చీకటిని వెలుగుని వేరు చేశాడని దేవుని వాక్యం చెప్తోంది పిల్లరా. అంటే నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న పాపాన్ని వాక్యపు వెలుగుతో దేవుడు ఏం చేశాడు అంటే వేరు చేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మన జీవితాలలో యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చాడు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి జాగ్రత్తగా అండి మాటలు, ఈ మాటలు జాగ్రత్తగా అండి. ఆయన అంటున్నాడు దేవుడు మానవతలో ఉన్నాడని మీరు చూచట్లేదా? బైబిల్ చెప్తుంది ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, చదవండి ఆ మాట, పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పండుకొని మీరు చూసేదరని. జాగ్రత్తగా ఇప్పుడు ఎవరైనా దేవుడే మానవ రూపంలో ప్రత్యక్షమైన దైవము. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడ పరుండి పెట్టబడ్డాడు? పశువులు గొర్రెల యొక్క పేడపై ఒక తొట్టిలో పండుకొని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పశువుల తొట్టెలో ఏంటి మన కానవాలు? ఈరోజు దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? పెద్ద పెద్ద రాజ భవనాల్లోనూ, పెద్ద పెద్ద బిల్డింగ్లోనూ, పెద్ద పెద్ద ఆలయాల్లోనూ ఉన్నాడని దేవుడు అనుకుంటున్నారు? లేదు. దేవుడు చాలా సామాన్యమైన రీతిలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు హల్లెలూయా. ఆయన అంటున్నాడు మీరు ఆయనను పొత్తి గుడ్డలతో చుట్టబడి కనుగొంటారు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంటే మీరు చూస్తారు. అది మీకు ఒక సూచన. ఎందుకు ఆ సూచన దేవుడు ఇచ్చాడు తెలుసా? దేవుడు దీనత్వంలో ఉంటాడు అంటండి. ప్రైజ్ లార్డ్. ఈరోజు క్రైస్తవులలో దీనత్వం ఉందా? క్రైస్తవుల్లో దీనత్వం ఉందా? క్రైస్తవులు దీనులుగా బ్రతుకుతున్నారా? దేవుడు దీనత్వములో ఉన్నాడు. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా అండి? దేవుడు ఎక్కడున్నాడండి? దీనత్వంలో ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో మీరు చాలా జాగ్రత్తగానండి. కాల ప్రవక్త అంటున్నాడు ఆయన ఆడంబరములలో ఉండడు. ఆడంబరం ఎల్లప్పుడూ దెయ్యం యొక్క ఉపాయము. దేవుడు దీనత్వములోనే వచ్చును. అది మీకు ఒక సూచన. హల్లెలూయా. ఈరోజు క్రిస్టియన్ క్రిస్మస్ పండుగలు ఆడంబరంగా జరుగుతున్నాయా, దీనత్వంతో జరుగుతున్నాయా? జాగ్రత్తగా అండి. ఈ డ్యాన్సులు, ఈ మెరుపులు, ఈ స్టార్లు, ఈ నడుము తిప్పటాలు, చేతులు తిప్పటాలు, డ్యాన్సులు వేయటము, అది సినిమాలు చూసి నేర్చుకున్నారా? పరిశుద్ధాత్మక అభిషేకమా? వీళ్ళు అంటారు కదా దావీదు నాట్యమాడాడు, మిరియము నాట్యమాడింది. దావీదు నాట్యమాడడానికి, మిరియము నాట్యమాడడానికి నువ్వు సినిమాలు చూసి డ్యాన్స్ చేయడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే నువ్వు ఒక సినీ తారలాగా తయారై, ఒక సినిమా యాక్టర్ లాగా తయారై, నువ్వు వేసే పిచ్చి డ్యాన్స్లో, నువ్వు వేసేటువంటి నటన దేవుడు ఒక దినాన్ని లెక్కడగబోతున్నాడు. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది నన్ను కాదయ్యా ఆరాధిస్తుంటా, అమ్మ అది నన్ను కాదు నువ్వు ఆరాధిస్తుంటా, మీరు దెయ్యాన్ని ఆరాధిస్తున్నారు. నన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎక్కడున్నాడండి? దీనత్వములో ఉన్నాడు. ఎందుకు ఈ కాలపు ప్రవక్త బ్రన్నం గారు
ప్రతిసారి ఆ ఏడు ముద్రలు బోధించే ముందు ఆయన ఏం ప్రసంగం చేస్తున్నాడంటే, దీనులుగా ఉండండి, దీనులుగా ఉండండి, దీనులుగా ఉండండి అంటున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను ఈ క్రైస్తవులకి, లేక ఈ వర్తమాన సంఘానికి, లేకపోతే నా సంఘానికి, లేకపోతే నాకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్రీస్తుని చూపించాలంటే నువ్వు దీనుడుగా బ్రతకాలి, నువ్వు దీనత్వాన్ని కలిగి జీవించాలి. జుట్టు పో జుట్టు లోకరీతి జుట్టు ఎగరేసుకుని తిరిగినట్టుగా నువ్వు బ్రతకూడదు, లోకాసారి నువ్వు బ్రతకూడదు. నువ్వు బ్రతికితే దీనుడుగా బ్రతుకు, దీనురాలుగా బ్రతుకు, దేవుని కొరకు బ్రతుకు. దేవుడు ఆడంబరములో లేడు, దేవుడు దీనత్వములో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఒక మాట నేను చెప్తున్నాను, ఆయన అంతఃపురములో జన్మించలేదు. యేసుప్రభు ఎక్కడ పుట్టలేదండి? అంతఃపురములో జన్మించలేదు, అది పశువుల పాకలో జన్మించాడు. ఆమేన్. యేసుప్రభు ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో జన్మించాడు. ఆయన సూదితో కుట్టిన వస్త్రములు ధరించుటకు ఆయనకు అవి లేవంటండి. ప్రైజ్ లార్డ్. అయితే నాగలి పెట్టిన ఎద్దు వీపు పైన చినిగిన మురికి గుడ్డలతో ఆయన చుట్టబడ్డాడు. ప్రైజ్ లార్డ్. పొత్తి గుడ్డలంటే ఏంట గుడ్డలు? ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతాను కమ్మా, ఎవరు డిస్టర్బ్ అవ్వకండి. ఒక చిన్న మాట చెప్తాను. ఒక మన ఇంట్లో ఎవరైనా గర్భవతి అయింది అనుకోండి, గర్భవతి అయింది అనుకోండి, డెలివరీ సమయం దగ్గర పడుతుంది అనుకుందాం, అందరిని ఏమడుగుతా నువ్వు? పాత చీర ఉంటుంటే ఇవ్వా, పాత చీర ఒకటి ఉంటే ఇవ్వా అని అడుగుతాడు కదా. అది కూడా సిల్క్ చీరా కాటన్ చీరా? బిడ్డ పుడతాడనిపించుకుని ఏ గుట్లకి వెళ్తారు అక్కడికి? మనం తొక్కి 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 అరగదీసేసిన బట్టలట్టుకెళ్ళి మొట్టమొదట శిశువుకి ఏం చుడతామంటే కొత్త బట్టలు చుట్టరు, సిల్క్ బట్టలు చుట్టరు, పట్టు బట్టలు చుట్టరు. ఏం బట్టలు కడతారంటే ఆ మన ఇంట్లో ముసలు ఉంటాయి సార్, అరిగిపోయిన చీరలు ఉంటాయి, చిరిగిపోయి ఉంటాయి, ఆ బాగా మెత్తగా అయిపోయిన గుడ్లట్టుకెళ్ళి ఆ బిడ్డకు చుడతారు. ప్రైజ్లాడ్. కానీ యేసు ప్రభుకి చుట్టిన గుడ్డలు ఏంటో తెలుసా మీకు? ఎద్దులు పైన నా మెడపైన కాడి ఎడతారు కదండి, ఆ కాడికి గోను గుడ్డ చుడతారు కదా, ఒక గుడ్డ చుడతారు మెత్తని గుడ్డ గాయం అవ్వకోకుండా. ఆ గుడ్డలు ఇప్పంట యేసు ప్రభు చుట్టారంట, ఎందుకంటే ఆ అమ్మకి ఇవ్వటానికి ఎవరు గుడ్డలు ఇవ్వలేదంట ఆయనకి. మరి అమ్మకి ఎవరు గుడ్లు? మనకులాగా అక్క చెల్లెలు ఎవరు కూడా ఉండి ఎవరు గుడ్డ మొక్కలు ఇవ్వలేదండి. యేసుప్రభు జన్మ అంత దీనమండి, ఎంత దీనమండి ఆయన జన్మ. మనమైతే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా డెలివరీ వేసుకుంటున్నారు, కనీసం మీరు ఇంట్లో అయినా డెలివరీ వేసుకుంటున్నారు అవునండి. కానీ యేసుప్రభుకి ఇల్లు లేదు, హాస్పిటలు లేదు, రాజభవనము లేదు. ఆయన ఒక పశువుల తొట్టిలో ఆ పేడ ఆ రొచ్చు ఆ కంపులో ఆయన పడుకోబెట్టారంట. ఇంకా మీకేదో లేదని మీకు ఓ బాధ వచ్చేస్తుంటది, మీరు పేదవాళ్ళం అని చెప్తారు. మన దేవుడు గొప్పవాళ్ళ దేవుడు కాదండి, మన దేవుడు పేదవాళ్ళ దేవుడు అండి. అందుకే ఏసయ్య అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటి దూరటము సులభమంట. మీరేమనుకున్నారంటే మేము ధనవంతులు అవ్వలేదు, మేము డబ్బున్న వాళ్ళని కాకపోయాము, మేము పేదవాళ్ళుగా ఉన్నాం అనుకుంటున్నారు. మీరు పేదవాళ్ళుగా ఉండడం దేవునికి ఇష్టము కాదు. నువ్వు పేదదానిగా పేదవాడిగా ఉన్నాయి, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడు ఎప్పుడైతే నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు, నీ దీన స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఉదాహరణ చెప్తాను, నేను ముగించేస్తాను, ఒక అరగంటలో ముగించేస్తానమ్మా. మీకు మంచి భోజనం సిద్ధపరిచారు, ఇక్కడ ఎవరు వెళ్ళిపోకూడదు, చర్చ్ మీటింగ్ అయిన తర్వాత ఎవరు వెళ్ళిపోకూడదు, మీరందరూ భోజనం చేసి వెళ్ళాలి. నాకు ఒక అరగంట టైం ఇవ్వండి అమ్మ, ఒక అరగంట టైం ఇవ్వండి. నేను నా ఆటోలోను ఈ మైక్ సౌండ్ సిస్టమ్ అంతా నేను ఆటోలో వేసుకుని నేను ఓ చోటకి తీసుకెళ్ళి దించేసి రిటర్న్లో వస్తున్నాను. నేను తిరిగి వస్తున్నాను, తిరిగి వస్తుంటే నాకు వాటర్ లేదని చెప్పేసి నేను బయట కొట్టు కాడ ఆటో పెట్టి వాటర్ బాటిల్కి వెళ్ళాను. వాటర్ బాటిల్కి వెళ్ళిన తర్వాత నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను. అమ్మ ఏనండి కొనంత, నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత ఆ ఎదురుకున్న ఒక వ్యక్తి
పరిగెత్తుకుని వచ్చాడు నా దగ్గరికి. నా దగ్గరకు వచ్చి చూసి పైనుంచి కింద చూస్తాడు ఇలా. చూసి ఏమన్నాడంటే, ఆటో కావాలి సార్, కరవాకలో దించాలి, కొంచెం కిరాయి ఉంది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, కాదు సార్, ఇది అసత్య ఆటో అంటే నేను చచ్చి పని మీద వచ్చానంటే భుజమే చెయ్యేసి సారీ అండి ఏమనుకో. అప్పుడు నేను అనుకో ఆలోచించుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే నా చేతిలో ఆటో ఉంది కాబట్టి నేను ఆటో వాడిని. నేను షూట్ వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, బూట్ వేసుకున్నా, అంగి వేసుకున్నా, నేను మాత్రం ఆటో వాడిని. అడగడంలో తప్పేం లేదు, అతను కరెక్ట్గానే అడిగాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఈ రోజున నువ్వు షూ వేసుకుని, బూట్ వేసుకుని, సూట్ వేసుకుని ఆటో నడపాలంటే నీ వల్ల అవుతుందా? ప్రైజ్ లార్డ్. నువ్వు కింద పడుకోవాలంటే అవుతుందా సూట్ బూట్ వేసుకుని? కానీ సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశం సూచిన దేవుడు, ఆయన నీ కొరకు నా కొరకు ఒక పశువులకు చుట్టేటువంటి గొడ్డ మొక్కలో ఆయనకు చుట్టు పడుకోబెట్టారంట. హల్లెలూయా. యేసుప్రభు జన్మదినము అని అంటే స్టార్లు, మెరుపులు, డ్యాన్సులు, కేరింతలు, మందుకాయలు, బీరకాయలు, పలావులు కాదండి. దీనత్వమై ఉన్నది. ఆయన అంటున్నాడు పశువులు, ఆయన అంటున్నాడు పశు, ఆయన అంటున్నాడు హల్లెలూయా. చూడండి జాగ్రత్తగానండి, ఆయన అంటున్నాడు ఈ మాట, అది పశువుల పాకలో జన్మించాడు, సూదితో కుట్టిన వస్త్రములు ధరించడం అవి ఆయనకి లేవు. ఆయన నాగలి పెట్టిన ఎద్దు వీపు పైన చినిగిపోయిన మురికి గుడ్డలతో ఆయన చుట్టబడ్డాడు, ఎరువు దిబ్బపై పండుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నివసించిన గుడారము దేవుని కుమారుడు ఆ విధంగా ఉన్నాడు. ఆ విధంగానే ఆయన వచ్చుటకు తీర్మానించుకున్నాడు. మనకేమో కాలరు ఎగరేసుకొని విన్నారండి, ఫ్రాక్కును పోలిన తోక వలె కత్తిరించుకునే కోటు, పెద్ద చక్కని మందిరాలు, బంగారు శిఖరాలు మనకున్నాయి. అయితే ఆయన అంటున్నాడు, మీరు ఆయనను పొత్తి గుడ్డలతో చుట్టబడి కనుగొంటారు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకునే చూస్తారు, అది మీకు ఒక సూచన. దేవుడు దీనత్వంలో ఉంటాడు, ఆడంబరంలో ఉండడండి. ఆడంబరం ఎల్లప్పుడూ దెయ్యం యొక్క ఉపాయము. దేవుడు దీనత్వంలోనే వస్తాడు, అది మీకు ఒక సూచన. నాకు భలే పాట పాడలేదు, మైకట్టుకోవాలి కానీ చెప్పా. ఒక శుభోదయనా రాదు, ఆరు తొమ్మిది మధ్యలో గాలి వీచును వధువు అదృశ్యమౌను, భీకర గాలి వీచును వధువు అదృశ్యమౌను. ఒక శుభోదయనా ఆరు తొమ్మిది మధ్య భీకర గాలులు వీచును వధు అదృశ్యమౌను. గట్టిగా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. గట్టిగా హల్లెలూయా ఆమేన్. సంగీతం వద్దు, హల్లెలూయా మన హృదయమే సంగీతం. ఒక శుభోదయనా ఆరు తొమ్మిది మధ్యను భీకర గాలు వీచును వధువు అదృశ్యమౌను, భీకర గాలు వీచును వధువు అదృశ్యమౌను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాట వింటుంటే నాకు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. సంగీతం అక్కర్లేదు, సంగీతం అక్కర్లే. సంగీతం లేకుండా ఉద్యోగంగా పాడగలిగిన వాడే దేవుని ఆత్మతో పాడగలడు. సంగీతాలకి డుమ్ము డుమ్ అని కొట్టుకునే డ్రమ్ముల మీద ఆధారపడి ఆ డప్పులకి నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు కానీ ఎప్పుడైనా పరిశుద్ధాత్మలో నువ్వు నాట్యం చేయగలిగావా? ఎప్పుడైనా నీకు నువ్వు పాట పాడుకుని నాట్యం చేయగలిగావా? నీకు నువ్వు పాడుకుంటూ నాట్యం చేయగలగటమే పరిశుద్ధాత్మ. డబ్బుల మీద, ఎందుకంటే జీతగాళ్ళు డబ్బుల కోసం వస్తారు కీబోర్డ్ వాళ్ళు, ఆ డ్రమ్ములు గాళ్ళు వాళ్ళ ముందు కిరాయి మాట్లాడుకుని వస్తారు. పాస్టర్ కూడా అలా తయారైపోయిందండి,
పాస్టర్ కూడా ఎలా తయారైపోయారంటే మీటింగ్ 10,000 అవుతుంది ముందు చెప్పేస్తున్నా. పెట్రోల్కి ఎంత అవుతుంది, మా హోటల్కి వచ్చు ఎంత అవుతుంది, మరి నా కూడా వచ్చిన డ్రైవర్కి ఎంత అవుతుంది, మరి మీరు ఇచ్చే ఆఫరింగ్ మీ ఇష్టం. బిజినెస్ అయిపోయిందండి. ప్రైజ్ లార్డ్. సామాన్యతల సువార్త లేదండి, సామాన్యతలు సువార్త లేదండి. అంత గొప్ప వాళ్ళు, టైల్ కట్టుకున్న వాళ్ళు, షూట్లు వేసుకున్న వాళ్ళు. ప్రవక్త అంటున్నాడు, దేవుడు దీనత్వంలో వచ్చును. హల్లెలూయా. మీకు సూచనిస్తాను, ఒక అతీతమైన సూచన, ఈ కుమారుడు జన్మించిన కొరకు ఆయన ఒక స్థలం ఏర్పరచుకుని తన పరలోకపు పరివారముతో నిచ్చెన మీద దిగి వచ్చి ఉండవచ్చు. ఆయన ఒక దేవదూతగా పరలోకముడి దిగి రాగలడు. ఒక దిన ఏది ఒక ఎదిగిన మనిషిగా దిగి రావగలడు. ఆయన ఒక రాజు కంటపురంకి వచ్చి ఉండవచ్చు. అయితే ఆయన అంటున్నాడు, మీరు ఆయనను పొట్టి గుడ్డలతో చుట్టబడిన పశువుల పాక ఎందుకు కనుగొంటారు? అది అతీతమైన సూచన. ఎరువులు, పశువుల ఎరువులు ఉన్న స్థలం ముందు జన్మించాడు. చెడ్డ వాసనతో కూడిన పాకలో జన్మించాడు. ఆయనపై వేయుటకు ఎటువంటి బట్టలు కూడా లేవు. కానీ ఆయన ఎవరు? ఇమ్మానుయేలు. హల్లెలూయా. అయితే దైవం ఏం చేస్తుంది? తన కార్యాలను గొప్పగాను ప్రకాశంగాను చేయడం ప్రయత్నిస్తుంది. కానీ దేవుడు తన కార్యాలను సాత్వికమునందు ఉంచుతున్నాడు. ఒక అతీతమైన సూచన, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరుండును మీరు కనుగొందరు. అది ఒక సూచన. హల్లెలూయా. ఆయన పశువుల పాకలో ఒక శిశువుగా కేకలు వేశాడు. చెప్పలు కూడా దేవుడు నామ మనమేం పొందుదాం. ఆయన వీధిలో ఒక బాలునిగా ఆటలాడుకున్నాడు. ఆయన ఒక మనిషి వలె కష్టపడ్డాడు. అయినను ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. అది అద్భుతమైన అతీతమైన సూచన. ఆయన సృష్టించిన తన సృష్టి యందు దేవుడిని వాసము చేయించున్నాడు. హల్లెలూయా. ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఎంతో పేదవానిగా వచ్చాడు. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ధనవంతుడికి వచ్చాడా పేదవాడికి వచ్చాడు? అందరూ చెప్పండి అమ్మా. ఇక్కడ పేదవాళ్ళందరూ దేవుని స్తోత్రం చేయండి. ప్రైజ్ లార్డ్. మనందరం పేదవాళ్ళమే కదా. మనందరం అండి, నన్ను చూసి మీరు పేదలు కాదండి, మీరు గొప్పవాడండి, మీకు కారు ఉందండి, మీకు విమానం ఉందంటే నేనేం చెప్పలేను. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనందరం పేదలమా కాదా? అమ్మ మీరందరూ పేదలు కాదా? బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయా? 2 అంతస్తులు, 3 అంతస్తులు బిల్డింగ్లు? ఎందుకు మీకోసం, ఎందుకు మీరు పేదవారు ఉన్నారు తెలుసా? యేసు ప్రభు కూడా పేదవాడిగానే వచ్చాడు. యేసు ప్రభు పేదగాడు వచ్చిన, పేదవాడికి వచ్చినందుకు మీకు సంతోషం లేదా? ఆయన నీవలే నావలే అత్యంత సామాన్యుడిగా పేదవాడికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఎంతో పేదవానిగా వచ్చాడు. ఎంత పేదవాడికి వచ్చాడు తెలుసా? అప్పుగా తీసుకొని ఒక గర్భము ద్వారా ఆయన వచ్చాడు. ఒక స్త్రీ యొక్క గర్భమును అప్పుగా తీసుకొని పాతి పెట్టుటకు ఒక సమాధిని అప్పు తీసుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆయన భూమి మీదకి రావడానికి ఒక ఎరువు గర్భాన్ని తీసుకున్నాడు. ఆయన ఒక బాడుగా లేదా ఒక అద్దె గర్భాన్ని తీసుకున్నాడు. చివరికి ఆయన చనిపోయినప్పుడు ఆయన పాతి పెట్టడానికి కూడా ఒక అద్దె సమాధిని తీసుకున్నాడు. హల్లెలూయా. ఆయన పాతి పెట్టడానికి ఒక సమాధిని అప్పు తీసుకున్నాడు. దేవుడు ఆయన ఒక కన్యకు గర్భవతి అయి, ఆమేన్. ఈమె ఎవరండి? మీకు చాలా మందికి అర్థం అవడానికి ఒక మాట చెప్తా. కన్యక గర్భవతి అయింది. కన్యక గర్భవతి అంటే ఏంటో తెలుసు దాని అర్థం? అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్త్రీ శరీర సంబంధం లేకుండానే, ఆమేన్. అంటే మన పిల్లలు ఎప్పుడు పుడతారు? పెళ్ళి అయిన తర్వాత పుడతారు. కొంచెం చెప్తాను, మన పిల్లలు ఎప్పుడు పుడతారమ్మా చెప్పండి? అమ్మా పెళ్లి కాకముందు పుడితే ఏమన్నా గౌరవం ఉంటుందా పిల్లడికి? పెళ్లి కాకుండా పుడితే ఏమంటారు పిల్లడిని? కానీ పిల్లని కానీ అది అక్రమంగా కనేసింది, అన్యాయంగా కనేసింది. ఆడెవడు మోసం చేశాడని పట్టుకోండి, పట్టుకుందాం అని సర్టిఫికెట్ చెట్టు కట్టిద్దాం, ఇల్లిద్దరు ముడి పెడదామంటారా? కానీ యేసుప్రభుని కన్న తల్లి ఏ పురుషుడిని ఎరక్కోకుండానే, ఏ పురుషుడి స్పర్శ లేకోకుండానే ఆమె గర్భవతి అయింది. అమ్మ నమ్ముతున్నారా? ప్రైజ్ లార్డ్. ఏ పురుషుడి యొక్క కలయిక లేకుండానే ఆమె గర్భవతి అయిందండి. యెహోవా గర్భమును అప్పు తీసుకున్నాడు అని ఒక స్త్రీ తన విధి నిర్వహించుటకు ఒక అతీత సూచన ఆయన ఇవ్వగలిగినట్లు ఆయన ఒక విధంగా చేయవలసి వచ్చింది.
భూమి పైన ఆయన ఎంతో దరిద్రుడైపోయాడండి. యేసుప్రభు అంత పేదోడు. కొంతమంది చెప్తారు యేసుప్రభు చాలా గొప్పవాడండి, యేసుప్రభు చాలా గొప్పవాడండి, కానీ బైబిల్ చెప్తుంది ఆయన ఎంత పేదవాడయ్యాడంటే భూమి పైన ఆయన ఎంతో దరిద్రుడయ్యాడు. 3.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆయన తనను తను పాతి పెట్టుడు కొరకు ఒక సమాధిని అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఒకసారి ఊహించండి అటువంటి కళంకము లేని గర్భమును గురించి ఆ విధంగా మాట్లాడదగునా. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే ఆయన తన న్యాయ విధులకు ఎంత మాత్రం వ్యతిరేకంగా కానీ తప్పిపోటు కానీ ఆయన చేయలేదండి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు మీకు ఒక సూచన ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక మానవుడిగా వచ్చాడు. ఆయన పశువుల పాకలో జన్మించి పొత్తికూడలతో చుట్టబడి పరుండి పెట్టబడ్డాడు. పెద్దవాడుగా కాదండి, చిన్న బిడ్డగా పరుండి పెట్టబడ్డాడు. ఆయన ఈ సృష్టి అంతటిపైన దేవునిగా ఉన్నాడు. ఆయన దాన్ని చేయుటకు ఎన్నుకున్నాడు. ఎదిగిన మనిషిగా వచ్చుడు గాని వచ్చుటను గాని చిన్న బిడ్డల యొక్క అనుభూతులలో కలుగు బాధలను రుచి చూచుటకు ఆయన చిన్న శిశువుగా జన్మించాడు. ఆమేన్. యవ్వనులకు కలుగు శోధనలు గుండా వెళ్ళగలిగినట్లు ఆయన ఒక మనిషిగా శ్రమలను భరించినట్లుగా సాతాను గాయములను మార్గమేర్పరచుటకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. పేదవారైనను గొప్పవారైనను సమస్త రకముల వారి కొరకు ఆయన వచ్చాడు. చెప్పండి దేవుని నామమును మహిమపరుద్దాం. ఆయన పేదవారి కొరకు వచ్చాడు, గొప్పవారి కొరకు వచ్చేసాడు. ఆయన ఒక పసిబాలుడుగా, ఆ పసిబాలుడి యొక్క హృదయం ఎలా ఉంటుందో ఆయన ఒక పసిబాలుడుగా జన్మించాడు. ఒక యవనస్తుడికి వచ్చే శోధన ఎలా ఉంటుందో ఆ యవన ప్రాయపు శోధన ఆయన అనుభవించాడు. హల్లెలూయా. ఒక పెద్దవాడైన తర్వాత శ్రమలు ఎలాగుంటాయో ఆ శోధనలు ఎలాగుంటాయో ఆ శోధనలు గుండా ఆయన ప్రయాణం చేశాడు. హల్లెలూయా. అన్ని తరగతుల ఆయా వయస్సు ప్రజలకు మార్గం ఏర్పరచడానికి ఆయన వచ్చాడు. సమస్త రకముల వారి కొరకు ఆయన వచ్చాడు. మనము ధనవంతులగునట్లు ఆయన రాజ్యమందు వారసులగునట్లు ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. తనకు తానే తన స్థితిని దైవత్వాన్ని దాటిన వాడై తానేమయ్యున్నాడు ఆ స్థితిని విడిచిపెట్టి వేరు స్థితికి ఒక అతీతమైన సూచనగా వచ్చాడు. ఒక సూచనవాడును ఇలాగా ఏడ్చుచున్న శిశువుగా, ఆటలాడు బాలుడిగా, శ్రమించి ఒక మనిషిగా, ఒక అతీతమైన సూచనగా ఆయన వచ్చాడు. దేవుడు మనవలే పలు దశలలో జీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమాట. కొంత పాస్టర్లు అయిన తర్వాత మీటింగ్ చేస్తారండి, లెవెల్ మీటింగ్ చేస్తారు. వాడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నన్ను ఇద్దరు అడిగారు ఆటో మీద వెళ్తుంటే, మైక్ వేసుకుని వెళ్తుంటే ఇద్దరు అడిగారు నీకు అసిస్టెంట్లు లేరారా అన్నాడు. పాస్టర్ అంటే ఎవరు ఉంటారు పాస్టర్కి చెప్పరిద్దమ్మా, అసిస్టెంట్లు ఉంటారు. నీకు అసిస్టెంట్లు లేరా అని అడిగాడు. అప్పుడు ఏమన్నా అన్న వాళ్ళందరూ పనికెళ్ళిపోతారన్నా, వాళ్ళందరూ పనికెళ్ళిపోతారన్నా, రోజుకి 500-700 వస్తుంది, వాళ్ళు పనికెళ్ళిపోతారన్నా, వాళ్ళు చెప్తే చేస్తారన్నా, కానీ ఈ పనింటే నాకు ఇష్టం అని చెప్పాను. ఆటో నడపడం అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను సేవకుడు కాకపోయి ఉంటే, ఒకవేళ నేను పాస్టర్ కాకపోయి ఉంటే నేనేమై ఉండేవాడిని? ఒక ఆటో నడుపుకునే వాడిని అయి ఉండొచ్చు. ప్రైజ్లా. నేను ఒక విశ్వాసిగా ఆటో కూడా కొనుక్కోవాలని స్తోమత నాది. ఆటో కూడా ఎప్పుడు కొన్నాను తెలుసా నేను? అమ్మా నేను ఆటో ఎప్పుడు కొన్నాను తెలుసా? సేవకుడు అయిన తర్వాత ఆటో కొన్నాను. ఆటో మీద 3 సంవత్సరాలు నేను రాజమండ్రి ప్రయాణం చేశాను. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఆటో. రాజమండ్రి జిఎస్ఎల్ రాజానగరం ఆటో హైవేలో ఆటో మీద వెళ్ళి మా పాపను చూసి మళ్ళీ ఆటో మీద వచ్చేసేవాళ్ళు. కాకినాడ మీటింగ్కి ఆటో. ప్రైజ్ లార్డ్. కాకినాడ మీటింగ్ కూడా ఆటో మీదే పాస్టర్ గారు. కాకినాడ మీటింగ్ కూడా ఆటోనే. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఈరోజు కొంచెం పాస్టర్లు అవగానే పాస్టర్లకు ఎవరు ఉంటారండి? అసిస్టెంట్లు ఉంటారు. నాకు లేరు. నా కాళ్ళు లాగుతున్న కియోమర్ అంటాను,
నా భార్య నాకు రాతుంటుంది, ఆవిడకి నేను రాతండి పులికి. నాకు సహోదరుడు ఎవడు కూడా ఓ కాళ్ళు అవుతుందేమో చేయలు అవుతుందేమో పడదాం పడుతుంటారు అప్పుడప్పుడు, అసలు పట్టరని చెప్పట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు మనం సామాన్యంగా బ్రతకడానికి నేర్చుకోవాలి. ఇదిలో ఈరోజు కలిగింది అది ఉంటుందో ఉండదో చెప్పలేము. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి, ఉంటాయో ఉండవో మనం చెప్పలేము. ఎందుకంటే దానికి మీరు అలవాటు పడ్డారా, మీ బ్రతుకులు మోసం చేసుకుని బ్రతుకుతారు, ఇంకా అబద్ధాలు ఆడి బ్రతుకుతారు, జనాలు కొట్టుకు తింటారు. దీనత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు, సామాన్యతను అలవాటు చేసుకున్నప్పుడు నీ జీవితంలో ఎన్నడూ భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఓ పాస్టర్ మన నన్ను పెద్ద లాడ్జ్లో పెట్టాడు మన నన్ను. అంటే నేను ఆ లాడ్జ్లో పెద్ద మంచం ఉంది, ఆ మంచం మీద పడుకుంటా, పక్కన ఎవడు పడుకోడు, ఇంకా నేను ఒక్కడే పడుకుంటాను దాని మీద. కానీ నేను ఆ పాస్టర్తో చెప్పాను, నేను లాడ్జ్లో పడుకోను, నీ ఇంట్లో ఏమెత్తి దాని మీద పడుకుంటాను అన్నాను. ఓ నవ్వరు మంచం వేసాడు, అది కింద నుంచేసాలే పైనుంచేసాలే. ఉనుకు 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 వచ్చేసింది నాకు. నిజమండి, నమ్మరు మీరు? అబద్ధం చెప్తున్నానా? నేను అబద్ధం చెప్పడానికి అక్కడ నిలబడలేను, నిజమే చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన సోదరుడా, యేసుప్రభు మనకి మాదిరి. యేసుప్రభు మనకి మాదిరి చూపించాడు. ఆయన నీకు ఉండొచ్చు కోట్లు ఆస్తులు ఉండొచ్చు, నీకు బిల్డింగ్లు ఉండొచ్చు, నీకు బంగారం ఉండొచ్చు, నీకు భవనాలు ఉండొచ్చు, కానీ నువ్వు యేసుప్రభుని వెంబడిస్తున్నట్లయితే నువ్వు దీనుడిగా బ్రతకాలి, తగ్గించుకుని బ్రతకాలి, సామాన్యతలో బ్రతకాలి. హల్లెలూయా. ఆయన ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి, హల్లెలూయా, ఏడ్చుచున్న శిశువుగా, ఆటలాడు బాలుడుగా, శ్రమించి ఒక మనిషిగా, ఒక అతీతమైన సూచనగా ఆయన వచ్చాడు. దేవుడు మనవలి పలు దశలలో జీవించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను ముగిస్తున్నాను, ఒక పశువుల తొట్టిలో, ఒక పేడ కొట్టములో, ఆవుల సావిడిలో ఆయన జన్మించి పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఆయన తన సొంత కుమారుని తగ్గింపు గురించి ఎవరు ఆలోచించగలరు? ఆయన ఒక రాజభవనం ద్వారా రాగలడు, పరలోక వాకిండ్ల ద్వారా దూతగణం యొక్క పూర్తి వందన సమర్పణతో భూమికి రాగలడు. కానీ మనకి మాదిరిగా ఉండుటకు క్రీస్తును ఎన్నుకొని దీనత్వముతో ఆయనను తెచ్చాడు. ఎవరి కోసం? మన కోసం. హల్లెలూయా. మనకి మాదిరి కోసం అంట ఆయన క్రీస్తుని ఎన్నుకొని మనకి మాదిరిగా పంపించాడండి. హల్లెలూయా. ఈ లోక పాఠశాలలో ఎన్నడూ ఆయన తర్పీదినివ్వలేదు. ఆయన తన్ను తాను పూర్తిగా లోబడినట్లు మానవుల ఆలోచనలను, ప్రపంచ బలమునకు కాక దేవుని శక్తికి తను తను సమర్పించుకున్నట్లు ఆయనకు తన సొంత శక్తి ద్వారా తర్పీదినిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక పాపముల కొరకు శ్రమలను అనుభవించుచు యెహోవా ఆ శిలువపై మరణించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప దాన్ని చేయనట్లుగా ఆయన బలవంతం చేసింది. ఆయన ప్రేమ, ఆ గొప్ప యెహోవా ఆ శిలువలో మరణిస్తున్నాడు. కారణం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఒక రక్షకుడిగా ఈ మానవ జాతికి ఆయన తనలో ఉన్న గుణ లక్షణాలు ప్రదర్శించాలని. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన నీ కొరకు నా కొరకు శరీరధారిగా వచ్చిన దేవుడు, ఆయన నీ కొరకు నా కొరకు సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచిన దేవుడు. ప్రైజ్ హల్లెలూయా. ఆడంబరాల్లో దేవుడు లేడండి. నీ జీవితంలో మారు మనసు పొంది, అమ్మా పాపము గురించి పశ్చాత్తాపడండి. భయంకరమైన ఉగ్రత రాబోతా ఉన్నది, ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి మారు మనసు పొందండి. ఒకేసారముగా యేసుక్రీస్తు నామమును బాప్తిస్మ పొందండి. మనకి ఒకే ఒక నిజమైన దేవుడు ఉన్నాడు, భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన ఆ గొప్ప అద్వితీయుడైన యెహోవా మానవుడిగా శరీరధారిగా లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అంటే రెండో దేవుడు కాదండి, యేసుక్రీస్తు అంటే మూడో దేవుడు కాదండి, మనకు ఉన్న ఒకే ఒక దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పాత నిబంధనలో యెహోవాగా పిలబడ్డాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా మానవుడిగా శరీరం ధరించుకుని వచ్చాడు. పరిశుద్ధాత్మగా ఇప్పుడు మనలో నివాసము చేస్తున్నాడు. ఆయన తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు.
యేసు క్రీస్తు నిజమైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. బైబిల్ చెప్తుంది, యాన అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు. మన దేవుడు బలవంతుడైన దేవుడు. మన దేవుడు త్రిత్వములో రెండో వ్యక్తి కాదు, మన దేవుడు త్రిత్వమే కాదు, మన దేవుడు అద్వితీయ దేవుడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు. ఎంతమంది ఆనందిస్తున్నారు? యేసుక్రీస్తు వలె నువ్వు కూడా దీనత్వంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? రాబోయే నూతన సంవత్సరంలో ఎంతమంది దీనులుగా బ్రతకాలని ఆశపడుతున్నారు? ఎన్నున్నా ఏమున్నా, నీకు ఆస్తులున్నా, నీకు మంచాలున్నా, నీకు పరుపులున్నా, నీకు ఏదున్నా దీనుడుగా బ్రతుకు, దీనురాలుగా బ్రతుకు. ఎందుకంటే అల్పకాల పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఐగుప్తు యొక్క భోగాలని విడిచిపెట్టాడు. హల్లెలూయా. మోషే ప్రభు యేసుక్రీస్తు సాదృశ్యంగా ముందుగా వచ్చాడు. మన ప్రభు యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఒక్క చిన్న వచనం చదివేస్తాను, ముగించేస్తాను. ఇంకా నాకు 10 నిమిషాలు టైం ఉంది, కానీ ఈ వచనం చదివించిన ముగించేస్తాను. పిలిపిలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు పిలిపిలు రాసిన పత్రిక, ఇదొక్కటే. కొలసీ రాసిన పత్రిక ముందు ఉంది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు రెండవ అధ్యాయం చివరి వచనం చదువుతున్నా, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. రెండవ అధ్యాయం నాలుగవ వచనం లేచి నిలబడదాం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమే ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చెప్పబడితేద్దాం, ఆయన తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. ఆమేన్. యేసు క్రీస్తు నామం గొప్ప నామము, స్తుతింపదగిన నామము, కొనియాడబడిదగిన నామము. మన దేవుని పేరేంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆదివారం దేవుడో, సోమవారం దేవుడో, మంగళవారం దేవుడో, బుధవారం దేవుడో కాదండి, ఆయన నిత్యము దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఆయన అవతార పురుషుడు కాదండి, దేవుడే మానవుడిగా అవతరించిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాలాన్ని బట్టి మారే దేవుడు కాదండి. పాత నిబంధనలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడుగా పిలవబడిన దేవుడు, ప్రవక్తల దేవుడుగా పిలవబడిన దేవుడు, వారి దేవుడే వారి మధ్యకు శరీరధారిగా వచ్చిన యేసు. ఎంతమంది సంతోషం ఉంది? ప్రభుని స్తుతిద్దామా, ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్క దేవుని స్తుతిద్దాం. దేవా 2022 అంతా మమ్మల్ని కాపాడావు నాయన. మరి 2 దినాల్లో మేము ప్రభు 2022 ముగించుకొని ప్రభు 2023 మేము వస్తా ఉన్నాము నాయన. దేవా మా బ్రతుకులు మార్చండి ప్రభు, మా జీవితాలు మార్చండి ప్రభు. మేము దీనులుగా బ్రతకాలని ఆశపడుతున్నాం, మేము తగ్గించుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభువా. మేము పవిత్రంగా బ్రతకాలని ఆశపడుతున్నాం దేవా. నీవే మా మాదిరి ప్రభువా, సృష్టికర్తైన దేవా. నువ్వు మానవుడికి ఈ లోకానికి వచ్చావు నాయన, మా పాపముల కొరకు బలి అయ్యావు నాయన, మా కొరకు ప్రాణం పెట్టావు నాయన, మా రక్షకుడానికి స్తోత్రం. ప్రతి వారు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రాణం నీవయ్యా, స్నేహం నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నావు యేసయ్యా, నీకై కనిపెట్టుకున్నానో ప్రియుడా, నిన్నే నమ్ముకొని ఉన్నా యేసయ్యా, నీకై కనిపెట్టుకున్నానో ప్రియుడా. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. ఆర్చిక గోపాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే మము ఎన్నుకున్నావే. ఆర్చికగో బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే మము ఎన్నుకున్నావే. ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే, ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్లే ఒక శుభోదయ మమ్ము తీసుకుపోదువే, మమ్ము తీసుకుపోదువే. ఒక శుభోదయ మమ్ము తీసుకుపోదువే, మమ్ము తీసుకుపోదువే. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. నాడు అనుకునితో నడిచినట్లుగానే నేటి వధువును నడిపించు యేసయ్యా, నాడు అనుకునితో నడిచినట్లుగానే నేటి వధువును నడిపించు యేసయ్యా. నడిచి నడిచి అతడు కనబడకపోయినట్లే, నడిచి నడిచి అతడు కనబడకపోయినట్లే ఒక శుభోదయ మేము కనబడకపోదుమే, కనబడకపోదుమే. ఒక శుభోదయ మేము కనబడకపోదుమే, కనబడకపోదుమే. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. నిన్నే నమ్ముకొని ఉన్నాయో అయ్యా, నీకై కనిపెట్టుకున్నానో ప్రియుడా, నిన్నే నమ్ముకొని ఉన్నా యేసయ్యా, నీకై కనిపెట్టుకున్నానో ప్రియుడా. ప్రాణము నీవయ్యా,
స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా, ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. హల్లెలూయా. గట్టిగా చేతులు పైకెత్తే దేవుని స్తోత్రం చేద్దాం. పదివారు దేవుని స్తుతించండి. పదివారు గట్టిగా దేవుని స్తుతించండి. మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ శక్తితో మీ దేవుడైన ప్రభువుని స్తుతించు. ఆయనకు మాత్రమే స్తుతులు అర్పించు. ఆయన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తని యెహోవా. నీ కొరకు, నా కొరకు భూమికి ఆకాశానికి మధ్యన కొలువని సిలువలో ఆడిన యేసయ్య, ఆయనే నా దేవుడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా రక్షణ, ఆయనే నా ఐశ్వర్యము, ఆయనే నా సంపద, ఆయనే నాకు జీవము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసుని కొందనాలని చెప్పండి. ప్రభువాని కొందనాలని చెప్పండి. ప్రభువా, ఎందరో 2020వ సంవత్సరంలో ప్రభువా కరోనాతో చనిపోయారు ప్రభువా, 2021లో ప్రభువా శవాలు గుట్టలుగా వేయబడ్డాయి ప్రభువా, 2022 మేము బ్రతికున్నాము ప్రభువా, 2023 మేము బ్రతుకుతామో చనిపోతామో మాకు తెలియదు ప్రభువా. దేవా మాకు తెలియదు నాయన, నీ రాకడే సమీపిస్తే ప్రభువా మేము సజీవులుగా ఎత్తబడతాము ప్రభువా. ఒకరిని రాకడే జరిగితే ప్రభువా క్రీస్తునందు మేము మృతులై ప్రభువా తిరిగి లేవబోతున్నాము నాయన. నీ రాకడ ఆలస్యమైతే మేము చనిపోయి మళ్ళా లేవబోతున్నాం ప్రభువా, లేవబోతూ ఉన్నాము నాయన. మేము బ్రతికిన నీ వారమే, చనిపోయిన నీ వారమే ప్రభువా. నీవే మా రక్షకుడవు, నీవే మా దేవుడవు నాయన. సృష్టికర్త, 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 సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ శరీరులకు సకల ప్రాణాత్మలకు దేవుడు అయిన యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అమ్మ అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఒక క్షణం కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోనండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. ఈ రాత్రిలో మరణిస్తే పరలోకం వెళ్తానని ధైర్యం నీకుందా? ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్తావని నమ్మకం నీకుందా? మరో సంవత్సరం బతుకుతానని ధైర్యం నీకుందా? ఆశ నీకుందా? పిల్లరా, మన జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి ఇంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది. సమయం ఉంది, మారు మనసు పొందండి, ఆ క్యాన్సర్ని బాప్తిజం పొందండి. ఇంకా నీకు ఆరోగ్యం ఉంటుందని, ఇంకా భోగభాగ్యాలు వస్తాయని, ఇంకా శరీరంతో పాపం చేయొచ్చని ఆశపడకు. ఆ శరీరానికి ఏ తెగులు వస్తుందో తెలియదు. నువ్వు బలవంతుణ్ణి కాబట్టి నేను ఏం పాపం చేసినా పర్లేదు అనుకుంటున్నావేమో, నాకు అందం ఉంది కాబట్టి, నాకు ఇంకా బలం ఉంది కాబట్టి నేను వ్యభిచారం చేసిన తప్పు కాదు అనుకుంటున్నావేమో. ఈరోజు ఎందరో త్రాగుడు తాగి చచ్చిపోతున్నారు, సిగరెట్లు క్యాన్సర్ చచ్చిపోతున్నారు, కాళ్ళు చేతులు లాగి మంచాల మీద పడిపోయి చివరికి భిక్షమెత్తుకునే పరిస్థితికి వచ్చారు. కూడు పెట్టేవారు లేరు, నీళ్లు పోసేవారు లేరు. మన బ్రతుకులు అలా ఉండకూడదండి. మనం దేవుని నమ్ముకుందాం, దేవుని నమ్ముకుందాం, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని నమ్ముకోనండి. మీరు దేవుడు మీ పట్ల దయ చూపుతాడు, దేవుడు మీ పట్ల కనికరం చూపుతాడు, దేవుడు మీ పట్ల కనికరం చూపుతాడు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. యేసుని కొందనాలని చెప్పండి. ప్రభువాని కొందనాలని చెప్పండి. దేవ నా బిడ్డలను దీవించమని అడగండి. నా భర్తను రక్షించు ప్రభువా, నా తల్లిదండ్రులు రక్షించు ప్రభువా, నా భార్య రక్షించు ప్రభువా, నా స్నేహితులు రక్షించు ప్రభువా, నా ఇరుగు పొరుగు వారు రక్షించు నాయన, నా గ్రామస్తులు రక్షించు ప్రభువా, నా పట్టణస్తులు రక్షించు ప్రభువా. ఇదే నీ ఆశ, 2023 సంవత్సరం నీ ఆశ అదే. నీ స్నేహితులు రక్షించబడాలి, నీ బంధువులు రక్షించబడాలి, నీ గ్రామస్తులు రక్షించబడాలి, నీ తల్లిదండ్రులు రక్షించబడాలి, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం రక్షించబడాలి. యేసు వస్తున్నాడు, ఆయన తన బిడ్డలు తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ రాత్రి తాళం ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడు అయిన దేవ, జీవాధిపతివని యేసు దేవ, నీ బిడ్డల ఆశ నిరాశ కాలేదు ప్రభు, వారు పడిన ప్రయాసం వ్యర్థము కాలేదు ప్రభు. దేవ ఇక్కడికి వచ్చే సమయానికి ప్రభు అంతా ఏదో తెలియని పరిస్థితి కనబడింది ప్రభు, కానీ మీరు మా మధ్యన ఉన్నారు ప్రభు, మేము ఎలా స్పందిస్తామో చూస్తాము నాయన. లోకం వైపు విశ్వాసం, ఆ పరిస్థితి వైపు చూస్తావా? నువ్వు దేవుని కొరకు నిలబడతావని నాకు ఒక పరీక్ష పెట్టావు నాయన. నన్ను నీ సిలువ చోట మరుగుపరుచుకున్నందుకు, నీ బిడ్డల హృదయాలని స్వాధీనపరచుకొని ప్రభువా, ఈ రాత్రి వారి హృదయాలు ఓ నీ వారికి విత్తిరోజుడికి వందనాలు నాయన.
వారు 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలించిద్దరు గాక. వారి కుటుంబాలకు నీ దీవెన దయచేయండి, వారి కుటుంబాలకు సమాధానము దయచేయండి, వారి గృహాల్లో రక్షణ దయచేయండి, వారి గృహాల్లో స్వస్థత దయచేయండి. వారి అప్పుల బాధ నుంచి, వారి కుటుంబ సమస్యల నుంచి, భార్య భర్తల గొడవల నుంచి వారి విడుదల పొందుదురు గాక నాయన. వారి కుటుంబాల సమాధానం కలుగును గాక ప్రభు, వారి కుటుంబాలని సమృద్ధి కలుగును గాక, వారి యవన బిడ్డలు మార్పు చెందుదురు గాక, వారి పాపాన్ని వారు విడిచిపెట్టదురు గాక. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని స్వాధీనపరుస్తున్నాను ప్రభు, ప్రతి ఒక్కరి మీద స్వాధీనపరచుకున్నాను. నీ రక్తం ఇక్కడ ప్రోక్షింపిస్తున్నాను ప్రభు. ఈ మమ్మల్ని సంచరించావు నాయన, మీ సన్నిధి మాకు ఇచ్చినప్పుడు మీకు కొందనాలు. ఇది సకల జనుల సాక్ష్యార్థమై మొదటిగా ఈ సువార్త ప్రకటించబడాలని చెప్పావు, అటు త్వర అంతం వస్తుందని చెప్పావు నాయన. ఈ సువార్త నశించుతున్న ఆత్మలకు కూడా సువార్త ప్రకటించబడుతుంది. కానీ ఆ చివరి గొర్రె ప్రభు, ఆ చివరి వ్యక్తి ప్రభు, ఆ లోపలికి రాగానే ప్రభు ఓ ద్వారం మీపడుతుందని చెప్పావు నాయన. కనుక మా పర్యవేక్షణ, మా పరిచర్యలో ప్రభు దేవ, మా ప్రయాసలో ప్రభు దేవా, మీరు మాతో ఉండండి. ఈ నూతన సంవత్సరం ఎదుర్కోవడానికి ఒక కూడికల ద్వారా మేము ఎదుర్కోవాలని ఆశపడుతున్నాం. ప్రతిరోజు కూటం ద్వారా కొందరికైనా సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాం. మాతో ఉన్నదిగా కొందనాలు ఈ కూడికల కొరకు ఎవరైతే ధనాన్ని ఖర్చు పెట్టారో, శక్తిని ఖర్చు పెట్టారో ప్రభు, వారు హృదయాల్లో ప్రభు ఎంతగానో ప్రార్థించారో, ఎవరైతే ఈ కూడికల కొరకు శ్రమ పడ్డారో ప్రభు, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సోదరుణ్ణి, ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా దీవించండి ప్రభు. అలాగే తండ్రి, వారు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు పరిశుద్ధపరచండి. ఈ రాత్రి కొందరు బిడ్డలు ఇక్కడ భోజనం చేస్తుండగా ఆ ఆహారం పరిశుద్ధులకి మంచి ఆహారముగా, మంచిగా వారి జీవితానికి ఉపయోగపడే ఆహారం ఉండే కృప దయచేయండి. దాని ద్వారా శక్తిని బలాన్ని వారికి దయచేసి రాబోయే కాలంలో ఇంకా మంచి ఆరోగ్యంగా ప్రభు నీ సేవలో వారు సాగడానికి ప్రభు నీ కృప దిబిడికి దయచేయమని ఆహార పదార్థాన్ని సమర్పిస్తూ ఈ రాత్రి మాతో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందమని మా ప్రభును మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి ఆమే. గట్టిగా మేము చెబుదాం, గట్టిగా మేము చెబుదాం, ఇంకా బిగ్గరగా మహాదేవుడును మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప సదాకాలపు ఒకరు తోడైండును గాక. ఆమే. నర్సపుర పట్టణస్తులందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. వాక్యము నీలో ఉండడమే నిజమైన క్రిస్మస్, క్రీస్తు నీలో నివసించడమే నిజమైన క్రిస్మస్, పరిశుద్ధంగా నువ్వు జీవించడమే క్రిస్మస్, దీనుడుగా బ్రతకడమే క్రిస్మస్, తగ్గించుకుని బ్రతకడమే క్రిస్మస్. స్టార్స్ కాదు, ఆడంబరాలు కాదు, డాన్సులు కాదు, పరిశుద్ధత. దేవుడు మనందరినీ దీవించును గాక. షాలోమ్.